ప్రకాశం గుంటూరు మధ్య చెక్ పోస్ట్ వద్ద పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. మద్రాస్ నుంచి ఉత్తరప్రదేశ్ కు గుంటూరు జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న 8 మంది వలస కార్మికులను పోలీసులు అడ్డుకుని వారిని స్థానిక క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. సైకిల్ పై ప్రయాణం మొదలుపెట్టి పెదనందిపాడులో చిక్కుకున్న వారిని స్థానిక జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అనంతరం వారిని స్కూల్ బస్సులో వారి గమ్యస్థానానికి తరలించారు. ఈరోజు సాయంత్రం ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మనం గత 5 రోజుల క్రితం మన పెదనందిపాడు చెక్పోస్టులో మద్రాసు నుంచి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కి బైసైకిల్ మీద వస్తున్నటువంటి 8 మందిని మనం తీసుకొచ్చి మన జడ్పీ స్కూల్ క్వారంటైన్ సెంటర్లో ఉంచాం. ఈరోజు వాళ్ళు వెళ్ళటానికి పర్మిషన్స్ వచ్చిన వెంటనే నంబూరు రైల్వే స్టేషన్కి ట్రైన్ ద్వారా పంపించడానికి ఏర్పాటు చేసింది. ఎంఆర్ఓ గారు ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది మేమందరం కూడా కలిసి వారిని అశోక స్కూల్ వారి సౌజన్యంతో వారి యొక్క స్కూల్ బస్సుని తీసుకొని ఆ బస్సులో వాళ్ళ యొక్క లగేజ్ అంతా ఇచ్చి మా పోలీస్ ఎస్కార్ట్తో వాళ్ళకి నంబూరు పంపించడం జరిగింది. వెళ్తారు వాళ్ళ సొంత గ్రామాలకి. సార్, ఇప్పుడు మద్రాసు నుంచి వచ్చారు కదా సార్, మద్రాసు నుంచి మధ్యలో ఎన్నో చెక్ పోస్టులు ఉన్నాయి, మరి నందిపాడు రాగానే ఆపటం ఏంటి? మధ్యలో ఎక్కడ ఆపకపోవడానికి కారణం? మధ్యలో వాళ్ళు చెక్ పోస్టుని బైపాస్ చేసుకుంటూ వచ్చారు. మన దగ్గరికి ఇంకా ఆల్టర్నేషన్ రూట్ లేదు కాబట్టి మన దగ్గర దొరికిపోయారు. వాళ్ళందరికి కూడా 8 మందికి కూడా మెడికల్ టెస్టులు చేసాము, ప్రాబ్లం లేదు, నెగిటివ్ వచ్చింది, దాని గురించి భయపడిన అవసరం.